నార్మల్గా ట్రాఫిక్ పోలీసులు ఉన్నారు సార్, ఇప్పుడు రోడ్డు మీద చూస్తూ ఉంటాం హైదరాబాద్లో. ట్రాఫిక్ పోలీస్కి అంటే లిమిట్స్ అంటే ఏమేమి ఉంటాయి అంటే, ఒక వాహనాన్ని ఆపి దానికి ఉన్న బైక్కి ఉన్న కీ కానీ వాహనం ఏదైనా కానీ కీ తీసుకునే రేట్స్ ఉన్నాయంటారా ట్రాఫిక్? అలా తీసుకుంటే మీరు థెఫ్ట్ కంప్లైంట్ పెట్టాలి. నెక్స్ట్ ఇంకోటి, రోడ్డు పైన ఆపించుకొని చలన కట్టించే అధికారం వాళ్ళకు ఉందంటారా? అంటే చార్జ్ ఏదైనా ఉంటే చార్జ్? రోడ్డు పైన ఎక్కడ పడితే అక్కడ ఆపడానికి లేదు. ఓకే, దానికి కూడా కొన్ని పోస్టులు అని ఉంటాయి, చెక్ పోస్టులు అని పెట్టుకో ఉంటారు. ఆ ప్లేసెస్లో మాత్రమే, ఆ ఏరియాస్లో మాత్రమే వీళ్ళకి కండక్ట్ చేసే అధికారం ఉంటుంది. తప్ప ఎలా పడితే అలా, ఏ ప్లేస్లో పడితే ఆ ప్లేస్లో ఇష్టానుసారం బండ్లు ఆపడానికి లేదు. మీరందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈరోజు మీకు వెహికల్ చెక్కింగ్ చేస్తున్నప్పటికీ కూడా, డ్యూటీ చేస్తున్నప్పటికీ కూడా డ్యూటీ పాస్పోర్ట్ అని ఒకటి ఉంటుంది. ఆ డ్యూటీ పాస్పోర్ట్ లేకుండా ఎలా పడితే అలా పబ్లిక్ న్యూసెన్స్ చేయడానికి లేదు, అది న్యూసెన్స్ అవుతుంది. అది పెద్ద న్యూసెన్స్ యాక్చువల్ చెప్పాలంటే. జనాలకు తెలీదు, పోలీస్ స్టాండింగ్ ఆర్డర్స్ అని ఉన్నాయి. ఈ పోలీస్ స్టాండింగ్ ఆర్డర్స్ ప్రకారము, ఇండియన్ పోలీస్ యాక్ట్ ప్రకారము మీరు దాంట్లో ఒకసారి చూస్తే దాంట్లో క్లియర్ కట్గా ఉంటుంది. వాళ్ళకి పాపం వాళ్ళకి తెలీదు, అసలు పోలీస్ స్టాండింగ్ ఆర్డర్లో కొన్ని వందల ఆర్డర్స్ ఉంటాయి, ఏ ఆర్డర్ ఏంటో కూడా వాళ్ళకి తెలియదు. కానిస్టేబుల్ ఏమనుకుంటారు అంటే, వాళ్ళకి ఓవరాల్గా నాకు డ్రెస్ ఉంది నేను చేసేయచ్చు అనుకుంటారు. ఓకే, పోలీస్ కానిస్టేబుల్ డ్యూటీ ఏంటంటే, అబ్స్ట్రక్షన్ కలగకుండా జనాలకి రోడ్ని, ట్రాఫిక్ని నీట్గా క్లియర్గా పంపించే బాధ్యత వాళ్ళది, సెక్యూరిటీ ఇచ్చే. సో ఇంకోటి నెక్స్ట్ చూసుకుందాము, ట్రాఫిక్ పోలీస్ కాకుండా ఒక అంటే కానిస్టేబుల్, ఒక పోలీస్ కానిస్టేబుల్కి రోడ్డు పైన వెళ్ళే వెహికల్స్ అన్నారు, బైక్స్ కార్ ఎక్సెట్రా, వాటిని ఆపి లైసెన్స్ కానీ ఇట్లా ఎంక్వైరీ చేసే రైట్స్ ఉన్నాయా కానిస్టేబుల్కి? అలా కానిస్టేబుల్కే కాదు, ఎవరికి కూడా రైట్స్ లేవు. ఓకే, చూస్తున్నాం కదా హైదరాబాద్. అయితే ఒకవేళ, దీన్ని సివిల్ పోలీసింగ్ అంటారు. ఓకే, సివిల్ పోలీసింగ్లో మీకు అలా ఏదైనా అనుమానం ఉంటేగా కన్సర్న్ అథారిటీకి మీరు కంప్లైంట్ చేసుకోవచ్చు. సో అండ్ సో బండిలో మాకు ఏదో డౌట్ ఉంది ఇట్లా చేసుకోవచ్చు. అంతేగాని అప్పుడు అతనికి కూడా ఒక పాస్పోర్ట్ అనేది ఉంటుంది. కంప్లైంట్ వచ్చినప్పుడు అతని ఏరియా కాకుండా వేరే ఏరియాలోకి వెళ్ళాలి అంటే, అంటే పోలీస్ వాళ్ళకి వాళ్ళ ఏరియా కాకుండా వేరే ఏరియాలోకి, పక్క ఏరియాలోకి వెళ్తున్నారు అంటే ఖచ్చితంగా డ్యూటీ పాస్పోర్ట్ ఇష్యూ చేసుకొని వేరే ఏరియాలోకి వెళ్ళాలి. తప్ప వితౌట్ డ్యూటీ పాస్పోర్ట్ వాళ్ళు వేరే ఏరియాలోకి వెళ్ళి వాళ్ళ డ్యూటీలు చేయడానికి లేదు. అంటే ఎక్కడ పడితే అక్కడ ఆపడానికి వాళ్ళు అంటే యూనిఫామ్ ఉంది అని చెప్పేసి రోడ్లపై చేయడానికి లేదు. యూనిఫామ్ ఉందని చెప్పేసి ఎలా పడితే అలా చేయడానికి లేదు, యూనిఫార్మిటీ మెయింటైన్ చేయాలి. సో సివిల్ పోలీసింగ్ అనేది ఎవరైనా చేయొచ్చు, మీరు కూడా చేయొచ్చు, రెస్పాన్సిబిలిటీ సిటిజన్గా మీరు కూడా చేయొచ్చు. అయితే ట్రాఫిక్ని అబ్స్ట్రక్ట్ చేయకుండా చేయాలి, అదొకటే కాదు వీళ్ళ బాధ్యత. ఇంకోటి ఏంటో తెలుసా, ట్రాఫిక్ని క్లియర్ చేయడం, రోడ్డు డ్యామేజ్ అయిపోతే కన్సర్న్ అథారిటీకి ఇన్ఫార్మ్ చేయాల్సిన బాధ్యత కూడా వీళ్ళదే, రోడ్లో గుంత పడిపోతే ఆ గుంత పడిందని చెప్పి రిపోర్ట్ రాయాల్సిన బాధ్యత కూడా వీళ్ళదే. దిస్ ఇస్ ఆల్ కన్సర్న్ అండర్ ట్రాఫిక్. మరి వాళ్ళ మీద కూడా మీరు కంప్లైంట్ చేయొచ్చు. ఐపీసీ 166 ప్రకారము ఏ పబ్లిక్ అథారిటీ అయినా తన డ్యూటీస్ని నిర్వర్తించకపోతే ఆ ఆఫీసర్ మీద ఐపీసీ సెక్షన్ 166 ప్రకారము మీరు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయించవచ్చు, లేదంటే కన్సర్న్ మెజిస్ట్రేట్ కోర్టులో కంప్లైంట్ కూడా చేయొచ్చు. ఓకే, రిపోర్టు పోలీస్ స్టేషన్లో చేయొచ్చు, కంప్లైంట్ హైకోర్టులో, సారీ మీకు కన్సర్న్ అక్కడ జ్యుడిసిక్షన్ కోర్ట్ ఏదైతే ఉంటుందో ఆ కోర్టులో చేసుకోవచ్చు. ఒకవేళ మీరు కంప్లైంట్ ఇచ్చినా వీళ్ళు పట్టించుకోవట్లేదు అన్నప్పుడు అప్పుడు మీరు హైకోర్టులో మళ్ళీ మీరు కంప్లైంట్ చేయొచ్చు. అదే ఫారెన్ కంట్రీలో అనుకోండి, సో ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ హెల్మెట్ పెట్టుకోకపోతే ఎంత నవాబ్ చేస్తారు పోలీసు వాళ్ళు. మనం యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూస్తుంటాం, ఒక జడ్జి పిలిచి వాళ్ళని ఎందుకైనా సిగ్నల్ జంప్ చేసావని అడుగుతాడు. నిజంగా ఎట్లా చూస్తామో మనం ఇండియాలో, అసలు ఇట్లా సిగ్నల్ జంప్ చేసి చలాన్లు కోర్టు దగ్గర రమ్మంటారు, సగం మంది పోలీసు వాళ్ళు బయట కూర్చోబెట్టి చలాన్లు కట్టించేసుకుని పంపించేస్తారు.